వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా పిడుగురాళ్ళ పట్టణంలో అన్ని వార్డుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 2 3 వార్డులో ద్వాక్రా మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ద్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా పెద్ద ఎత్తున రుణమాఫీ చేసి ఆదుకున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టడం అనేది మన అదృష్టంగా భావించాలి. అసలు ఆ పథకంలో ఉన్నటువంటి ఆసరా అనే లాస్ట్ పదము నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి, మీకు ఏం కావాలన్నా నేను చేస్తాను అనేటువంటి మీనింగ్. దాంట్లో మనకి ఒక అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ మనము సద్వినియోగం ఎలా అవుతుందనేదే మనకి ముఖ్యం. ఆ అమౌంట్ తోటి మన ఇంట్లో పిల్లల్ని కానీ మన ఇంటిని కానీ చక్కదిద్దుకోవడంలో చాలా గొప్పగా మనం ప్లానింగ్ చేయాలి. ఆ ప్లానింగ్ లో భాగంగానే వైఎస్ఆర్ ఆసరాని బ్యాంక్ చైర్మన్ లేడీ సిఏఓ కొచ్చర్ గారు మొన్నటిదాకా ఉండి వరల్డ్ లోనే ఐసిఐసి బ్యాంక్ని ఒక ఉన్నత స్థానానికి. కానీ మనం ఇన్ని పొదుపు సంఘాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా డబ్బులు కడతనే ఉన్నారు. ఎక్కడైతే అభివృద్ధి కాదు, ఎక్కడా కాదు అభివృద్ధి. అభివృద్ధికి మూల కారణం మనమే ఇక్కడ, రాష్ట్రం కానీ ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ. మనం ఎప్పుడైతే మన ఆర్థిక అభివృద్ధి పెరిగిందో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంటుంది. దాంట్లో భాగమే మనం కూడా, మనలా ఇక్కడ తీసుకొచ్చేది కూడా మన అవసరాలు తెచ్చా. ఇవన్నీ మనం కొంత అర్థం చేసుకొని ఈ పొదుపు సంఘాలు అనేవి సార్ ఇందా చెప్తున్నారు ఒక యూనిట్లు పెట్టుకొని వేరే వేరే దేశాల్లో జరుగుతున్నాయి. ఇందాక నుంచి మన పెద్దలందరూ కూడా ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మీ అందరికీ కూడా ఏ విధమైన పరిస్థితుల్లో మనకి ఆసరా అనేది మనకి సీఎం గారు మనకి ఇచ్చారు, అలానే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించారు. అయితే ఈ ఆసరా వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే మనకి ఆసరా అమౌంట్ జిల్లాల వారీగా క్రెడిట్ అవుతా ఉంటుంది, అంటే అందరికీ 7వ తారీఖు లాంచింగ్ చేసినప్పటికీ 7, 8 మాత్రమే వర్కింగ్ డేస్, మళ్ళీ ఈ రోజు రేపు బ్యాంకులకి 2వ శనివారం ఆదివారం కారణంగా బ్యాంకులు పనిచేయట్లేదు కాబట్టి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క తారీఖు కేటాయించారు. ఆ ప్రకారంగా మన పిడుగురాళ్ళ మన గుంటూరు జిల్లాకి 11వ తారీఖున మన సంఘాలన్నింటిలో కూడా ఈ ఆసరా అమౌంట్ జమ అవుతుంది. మనకి 7న లాంచ్ చేశారు కానీ ఇంకా అమౌంట్ జమ అవ్వలేదు, సోమవారం రోజు సాయంత్రానికి మీ అందరి ఖాతాల్లో జమ అవుతుంది. ఆ జమ అయిన తర్వాత మీ అందరికీ కూడా గౌరవ సీఎం గారు ఒక సందేశాన్ని, అంటే ప్రతి ఒక్క మహిళతో సీఎం గారు మాట్లాడలేరు కాబట్టి సీఎం గారు మాట్లాడే ఉద్దేశాలని తెలియజేయడం కోసం మీ అందరి